ప్రభు నేస్ క్రీస్తునామంలో హోసన మిర్షి తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను లేవి కాండం పదకొండో అధ్యాయం నలభై నాలుగో వచ్చినలో ఒక వాక్యం మనం ఈరోజు పరిశీలించి చూద్దాం నేను మీ దేవుడైన నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునుడి అని బైబుల్ వ్యాఖ్య చెప్తుంది ఈరోజు మనము పరిశుద్ధపరచుకోవాలి ఎందుకో తెలుసా మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతలో సంపూర్ణతకు ఎదిగి ప్రభువును మనం ఎదుర్కోవాలి నిశ్చయముగా క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం మన పరిశుద్ధులమై పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా అవసరం చాలామంది జీవితంలో పరిశుద్ధత ఈరోజు కానరాకుండా పోయింది మన జీవితంలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం బైబిల్లో ఏ ఏ విషయాల్లో మనం దేని ద్వారా పరిశుద్ధపరచబడతాం అనే విషయాన్ని కూడా మీతో పంచుకోబోతున్నాను అదే మొత్తవార్తలో చూస్తే ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో ఒక వాక్యం మనకు అనిపిస్తుంది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు మీరు పరిపూర్ణులుగా మారాలి పరిపూర్ణులుగా ఉండాలి పరిశుద్ధతలో ఏ ఏ విషయాల్లో మన పరిశుద్ధతలో మనం ఎదిగితే పరిపూర్ణతకి ఎదగతామో అనే సంగతిని మీరు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక పద్మూడాధ్యాయం పన్నెండవచనంలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది హెబ్రి పత్రిక అధ్యాయం అధ్యాయం పద్మూడాధ్యాయం వచనం కావున కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుల శ్రమ పొందిను యేసు రక్తము ద్వారా మొట్టమొదట మనం పరిశుద్ధపరచబడతాం ఏసు ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది గొర్రెల యొక్కయు కోడిల యొక్కయు పొట్టేళ్ల యొక్కయు గువ్వల యొక్కయు రక్తం మనిషిని పరచలేదు పాత నిబంధనలో మనం గమనించి చూస్తే సంవత్సరం సంవత్సరం వాళ్ళు వ్యాజకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు కోడిల యొక్కయు పొట్టేళ్ళ యొక్కయు ఏడాది దూడల యొక్కయు రక్తము ద్వారా పరిశుద్ధపరచుకునేందుకు వెళ్ళేవాళ్ళు మరలా సంవత్సరం మరలా వచ్చేవాళ్ళు ప్రిమేన్ దేవుని బిడ్డారా ఒకేసారి ప్రపంచమంతా ఉన్న మానవాళి కొరకు పవిత్రమైన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం ప్రభు ఏసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎందుకు చిందించాడంటే రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది ఏసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది కనుక నిశ్చయముగా నీ జీవితంలో ముందు యేసయ్య రక్తముతో నువ్వు కరగబడి పరిశుద్ధపరచుకోవాలి ఏసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది ఆయన అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది ఏసు రక్తం చేత మనం కడగబడాలి మన పాపాలు కడగబడాలి పాత నిబంధనలో గొర్రెల యొక్క పొట్టేళ్ల యొక్క రక్తం ద్వారా ఆ పాపములు కప్పబడ్డాయి అయితే ఏసు ప్రభు రక్తం వలన మన పాపాలు కడగబడి పరిశుద్ధపరచుకోవాలి ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకుంటామో మన పాపం ఇక మీదట మరి కనబడదు యస్సు ప్రభు ప్రతి పాపం నుండి మనల్ని విడిపించడానికి ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు కాచాడు ప్రియమ దేవుని బిడ్డలారా రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి ఆయన సర్వలోక పాప పరిహార్థమై ఒకేసారి పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు సర్వలోకములో ఉన్న ప్రజల కొరకు ప్రతి జాతుల ప్రజల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు ప్రతి జాతుల్లో ఉన్న ప్రజలను ఆయన రక్తమిచ్చి కొని పరిశుద్ధపరిచి ఒక రాజ్యముగా ఆయన చేయడానికి కొరకు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా సర్వలోకంలో ఉన్న ప్రజలు పరిశుద్ధపరచుకోవాలంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా ఉన్న మనము పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ప్రభువును మనం ఎదుర్కోవాలంటే నిశ్చయముగా మన జీవితంలో రక్తము చేత మనం పరిశుద్ధపరచుకోవాలి రక్తం ఆయన అమూల్యమైన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఏసయ్య రక్తం అమూల్యమైన రక్తం పాపం లేని రక్తం కామ క్రోధ మద మత్సర్యాలు లేని పవిత్రమైన రక్తం ప్రభ క్రీస్తు రక్తం ప్రపంచమంతటి కొరకు ఒకేసారి చిందించబడిన రక్తము ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రవ్వా నీ రక్తముతో నన్ను కడుగని నువ్వు ఒప్పుకుంటావో నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో నిత్యముగా నీ రక్త ఆయన రక్తముతో నీ పాపము కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన పవిత్రపరచడానికి సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఆ రక్తం ప్రవహిస్తుంది ప్రతి పాపి చెంతకు ప్రతి పాపి చెంతకు ఆ రక్తం ప్రవహిస్తూ ఉంది దోషములను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆ రక్తం ప్రవహిస్తూ ఉంది ఆ రక్తం నువ్వు వస్తే నిశ్చయముగా నువ్వు ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడతావు అంతేకాదు మనం బైబిల్లో గమనించి చూస్తే రక్తం ద్వారా పరిశుద్ధపరచబడటమే కాదు ఇంకొక ఒక ఇంకొక విధంగా మనం గమనించి చూస్తే మనం బైబిల్లో తిమ్మో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన మనం గమనించి చూస్తే అక్కడ ఒక వాక్యం మనకు ఏమని చెప్తుందో చూద్దాం ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచు ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యం ఏం చేస్తుంది మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతుంది దేవుని వాక్యం ఏం చేస్తుంది మనకు పాదములకు దీపమై ఉంటుంది దేవుని వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది దేవుని వాక్యం మనల్ని జీవింపజేస్తుంది ప్రిమ దేవుని బిడ్డారా వాక్యాన్ని మీరు నిత్యముగా దేవుని వాక్యాన్ని మీరు ఆస్వాదించి వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచుకుంటాం వాక్యం ఏం చెప్తుంది నమ్మి బ్యాప్తిజం పొందమంటుంది బాప్తిజం పొందినవాడు తన జీవితంలో రక్షించబడి నమ్మి బ్యాప్తిజం పొందమని వాక్యం చెప్తుంది వాక్యము ద్వారాను పరిశుద్ధపరచబడతావు అదే మన బైబుల్ చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో ఆ పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఐదో అధ్యాయం ఇరవై ఏడో అమూల్యమైన ఒక మాటను వాడతాడు ఏమని అటువలే అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగలిగిన సంగముగాను తన ఎదుట సంగమును నిలబెట్టుకొనవలనని వాక్యము చేత దక స్నానం అంటాడు చాలా విలువైన మాటను ఇక్కడ పోస్తున్న పౌలు వాడాడు వాక్యము మనం ఎందుకు వినాలంటే మన పరిశుద్ధపరుచుకోవడానికి వాక్యం వినాలి వాక్యాన్ని మనం ఎందుకు చదవాలంటే వాక్యం మనల్ని ఉదక స్నానం చేసి మచ్చైనను ముడతైనను అట్టిది ఏది లేక ప్రభు ఎదుట నిలబెట్టడానికి కొరకు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కొరకు దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది కనుక నిత్యముగా దేవుని వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి చాలామంది దేవుని వాక్యం ఎందుకు వింటారంటే చాలామంది దానిలో ఉన్న తప్పులు పట్టుకోవాలని వింటారు కొంతమంది వాక్యం ఆదివారం చర్చకొచ్చి వాక్యం విని ఆ పలానా బల బలదెట్టాడు పలానా కొరకు చెప్పాడు అని అనుకుంటారు కానీ వ్యక్తిగతంగా దేవుని వాక్యం ఇది నా కొరకు దేవుని నాతో మాట్లాడాడు దేవుని వాక్యం నన్ను పరిశుద్ధపరిచింది ఆ వాక్యం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను అని సంతోషంగా ఎవరైతే వాళ్ళ జీవితాలలో వాళ్ళ వాక్యాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళ జీవితాలలో పరిశుద్ధపరచబడతారు వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది వాక్యం మనల్ని పరిశుద్ధపరిచి మచ్చ ముడత డాగులు లేకుండా మనల్ని పరిశుద్ధపరిచి ప్రభు జి మనల్ని నిలబెడుతుంది ఎంత విలువైన వాక్యమో చూడండి వాక్యం జీవింపజేసే వాక్యం ఆ వాక్యమే కృపాసత్య సంపన్నుడిగా అయి సజీవుడై ఆయన మన మధ్యలోనికి ప్రభు యేసు క్రీస్తు లోకానికి అవతరించి ఆ వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తా ఉంది ప్రిమ దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనము ఎందుకు వినాలి ఎందుకు చదవాలి ఎందుకు వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలంటే వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం గనుక వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఆ పరిశుద్ధత ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టేందుకు వరకు ఉపయోగపడుతుంది నిక్షేమగా వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి చాలామందికి వాక్యం మీద చాలామంది పాటలు పాడేటప్పుడు చాలా సంతోషంగా వింటారు ఆనందంగా వింటారు వాక్యం చెప్పేటప్పుడు తెగులు కోళ్ళులాగా కూర్చొని నిద్రపోతారు వాక్యాన్ని వినరు ప్రిమ దేవుని బిడ్డారా వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు వాక్యమునితో మాట్లాడినప్పుడు వాక్యమునిలో ఉన్న ప్రతి దోషమును తీసివేస్తుంది చాలామంది వాక్యాన్ని తప్పులు పట్టాలని చదివి అసలు చాలామంది యేసుప్రభు నమ్ముకున్న అనేకులు ఉన్నారు వాక్యం నేను పరిశుద్ధపరిచి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళగలిగిన శక్తి కలిగింది ప్రేమ దేవుని బిడ్డారా దేవుని వాక్యం పరిశుద్ధపరుస్తుంది మచ్చ ముడత డాగు లేకుండా మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఆ పరిశుద్ధత ఆశించిన వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు గర్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధపరచుకొని వాక్యానుసారంగా నడుచుకునేందుకు ప్రయత్నిస్తారు ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తారో పరిశుద్ధత వాళ్ళ జీవితంలో ప్రారంభమైపోతుంది ప్రిమే దేవుని బిడ్డలారా నువ్వు దేవుని వాక్యానికి లోబడితే నిత్యమై ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడతావు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం ఎందుకో తెలుసా మన దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు అందుకని నిశ్చయంగా మనం పరిశుద్ధతను పొందుకోవాలి పరిశుద్ధత దేవుని వాక్యము ద్వారా వస్తుంది కనుక దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి వాక్యం మనల్ని పరిశుద్ధపరచి మచ్చ ముడత డావు లేకుండా ప్రభు ఎదుట మనల్ని నిలబెడుతుంది అంతేకాదు మన బైబిల్లో గమనించి చూస్తే హెబ్రి పత్రిక మన పరిశుద్ధ గ్రంథంలో మన పరిశుద్ధ గ్రంథంలో గమనించి చూస్తే రమ పత్రిక పదహైదవ అధ్యాయం పదహైదవ వచనంలో ఒక వాక్యం మనకు సెలవిస్తుంది ఏమని అయినను అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతుంది ప్రియమైన దేవుని పిట్లారా మనం పరిశుద్ధపరచాలంటే మనం పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీకు అవసరం పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధత పొందాలి ఆ పరిశుద్ధాత్మ మీలోకి వస్తే పరిశుద్ధాత్మ మనలో ఉన్న బలహీనతలను చూచి మన కొరకు మొరపెట్టి పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతకు తీసుకెళ్ళడానికి కొరకు మన పరిశుద్ధాత్మ మన కొరకు ఉపయోగపడుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ నిత్యముగా నువ్వు పొందుకోవాలి ఆత్మ లేని వాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తుంది కనుక నిత్యముగా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలి పరిశుద్ధాత్మ అనే వరం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది నువ్వు ఆశపడితే ఇప్పుడే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది పరిశుద్ధాత్మ నీలోకి ఎలా వస్తుంది విశ్వసించవాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని వాక్యం సెలవిస్తావు ప్రేమ దేవుని బిడ్డారా విశ్వాసం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోగలవు పరిశుద్ధాత్మని పొందాలంటే నీకు విశ్వాసం ఉంటే చాలు విశ్వాసం ద్వారా నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించి పారతాయి ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ మలినమంతా పోయి పరిశుద్ధతలోనికి వస్తావు ఈ శరీరం బలహీనం గనుక పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నిందా రైతులుగా మార్చి ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబెట్టేంతకరకు ఆ పరిశుద్ధాత్ముడు ఉపయోగపడతాడు పరిశుద్ధాత్మను మనం ఇంకొక విధంగా ఎలా పొందుకోవచ్చో తెలుసా పరిశుద్ధాత్మని విశ్వసిస్తాను విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది పరిశుద్ధాత్మ విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని వాక్యం వస్తుంది కనుక విశ్వసించితే చాలు విశ్వాసం ద్వారా ఇంకొకటి మనం గమనించు అడుగుడి మీకు ఇయ్యబడును అడిగితే ఇచ్చేదాన్నే పరిశుద్ధాత్మ అంటాడు నువ్వు అడగండి నాకు కావాలి ప్రభా అని అడగండి దేవుడు నిశ్చయంగా ఇస్తాడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి స్నేహితుడు ఒక రొట్టిని అడిగినప్పుడు పదే పదే అడిగినప్పుడు వాడు తీసుకొచ్చి వాడు నిద్ర లేసి వచ్చి ఇచ్చాడే దానికంటే విలువైన తండ్రి మనం అడిగితే ఇవ్వడానికి దానికంటే విలువైన ఈవులు ఇవ్వడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అడిగితే నిత్యమగా ఇస్తాడు అడుగునివ్వడానికి పరిశుద్ధాత్మనిస్తాడు అడుగు నిత్యమగా నీకు పరిశుద్ధాత్మనిస్తాడు ఆ పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా ప్రభు ఎలా ఉన్నాడో ఆయన వలె ఆ పరిశుద్ధాత్మను మనల్ని మార్చి ఆయన ఎదుట మనల్ని నిలబెడుతుంది ప్రేమ దేవుని బిడ్డారా ప్రాణ ఆత్మ శరీరం పరిశుద్ధపరచబడాలంటే నిత్యముగా నీ జీవితంలో రక్తము వాక్యము పరిశుద్ధాత్మ రక్తమైన దేవుడు వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు నీ ప్రాణాత్మ శరీరాన్ని సంపూర్ణ పరిశుద్ధతలోనికి తీసుకొచ్చి మా దేవుడు సంపూర్ణుడు గనుక సంపూర్ణ సిద్ధిలోనికి నిన్ను తీసుకొచ్చి సంపూర్ణుడిగా నిన్ను మార్చి ఆయన ఎదుట నిలబెట్టుటకు పరిశుద్ధాత్ముడు సమర్థుడు యేసు ప్రభు చెప్తున్నాడు నేను వెళ్ళుట మీకు మంచిది ఎందుకో తెలుసా ఆదరణకర్తనైన పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను ఆ పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నానో అలా మిమ్మల్ని మార్చి పరిశుద్ధపరిచి అలంకరించి నా ఎదుట నిలబెట్టుటకు ఆ పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయునుగాక అన్నాడు పరిశుద్ధాత్ముడు మనకు ఆయన నిత్య ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలోనికి వచ్చి మనలోకి వచ్చి మనలో ఉండి పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులతో వారితో ఉండి నడిపించాడు ఇప్పుడు మనల్లోనికి వచ్చి మనల్లో పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో ఉండి మనల్ని పరిశుద్ధపరచి ప్రభు ఎలా ఉన్నాడో అలా ప్రభు వలె మనల్ని మార్చి ఆయన ఎదుట నిలబెట్టుటకు పరిశుద్ధాత్ముడు సమర్థుడు శక్తి కలిగిన వాడు నిశ్చయంగా ప్రియమ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకో విశ్వసించి పొందుకో అడిగి పొందుకో పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తాడు నిశ్చయంగా మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి నిశ్చయముగా నేను పరిశుద్ధపరుస్తాడు పరిపూర్ణతగా నువ్వు చెందాలంటే పరిపూర్ణత నువ్వు ఎదగాలంటే రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలి అప్పుడు నిత్యముగా నువ్వు పరిపూర్ణతకు ఎదగతావు ఆ పరిపూర్ణతకు నువ్వు ఎదగాలంటే వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడితే చాలదు సరిపోదు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడితే సరిపోదు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడాలి వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడాలి అలాగే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి నిందా రహితురాలుగా నిందా నువ్వు మారి ప్రభు ఎదుట నిత్యముగా నువ్వు నిలబడటకు ఆయన రక్తము వాక్యము పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయనుగాక ప్రైజ్లాడలేలోయ తల్లవంచండి కళ్ళు మొయ్యండి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను నిశ్చయముగా మీరు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడతారు మీరు వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడతారు ఆ పరిశుద్ధాత్మ నిందా రైతులుగా మిమ్మల్ని మార్చి ఆయన ఎదుట మీకు నిలబెట్టుకు సహాయం చేయనుగాక తల్లవచ్చి కళ్ళు మోయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం తండ్రి నమ్మదగిన దేవుడా వాక్యమిట్టున ప్రతి బిడ్డను మీరు దీవించండి నిశ్చయముగా మీ రక్తంతో పరిశుద్ధపరచండి నాయన ఎటువంటి దోషములను పరిశుద్ధపరచడానికి అమూల్యమైన రక్తంతో మీరు కడగండి పరిశుద్ధపరచండి ప్రతి దోషమును తీసివేయండి వాక్యము ద్వారా నాయన పరిశుద్ధపరిచి మచ్చ ముడతా డాగు లేకుండా పవిత్రులుగా మార్చి వాక్యం ద్వారా శుద్ధి చేయండి అంతేకాదు నాయన మా బిడ్డలు అడుగుచు ఉన్నారు మా బిడ్డలు నాయన అడుగుచున్నారు ఇప్పుడే అడుగుతున్నారు విశ్వసిస్తున్నారు విశ్వసించిన వారిని కడుపులోండి జీవజల నదులు ప్రవహిస్తారని మాటిచ్చిన దేవా ఒక్కొక్కరి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహింపజేసి విశ్వాసాన్ని గణపరిచి పరిశుద్ధాత్మతో నింపి ఆత్మాభిషేకాన్ని దయచేసి పరిశుద్ధులుగా మార్చి పరిపూర్ణులుగా ఎదిగింపజేసి నిందా రైతులుగా మార్చి మచ్చ ముడత డాగు లేకుండా పవిత్రపరిచి నీ ఎదుట నిలబెట్టుకోమని నయేసయ్య పవిత్రమైన దివ్యనామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన పునరుద్ధాండైన ప్రభుని యేసుక్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని సహవాసం సన్నిధి మనకును వాక్యుట్టున్న ప్రతి బిడలకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతో కూడా నడిపించును నడిపించునుగాక ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు